జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు గతంలో మాట్లాడారు ఇందాక అడుగుదాం అనుకున్నాను ఈ క్వశ్చన్ ని జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఆయన రాజకీయాల్లోకి వస్తాడా అధ్యక్షుడిగా పదవి తీసుకోబోతాడా అసలు ఎలా ఉండబోతుంది సార్ ఆయన అంటే ఆయన ఆయన జాతకంలో రాజకీయ జీవితం ఏమైనా ఉంటుందా ఉందా డెఫినెట్ గా ఉంటుంది డెఫినెట్ గా ఉంది ఎలా అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీని చూడు జెనెటికల్ గా నువ్వు అంతగా కొద్ది గొప్ప గా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల్లో ఉన్నారు ఒక్కసారి ఎన్టీఆర్ రక్తంలో వచ్చింది బాలాయిబాబు ఎమ్మెల్యే అయ్యాడు హరికృష్ణ మినిస్టర్ చేశాడు రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మళ్ళీ ఇలా వాళ్ళ ఒక పాలసీ లోకేష్ కదా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టే దట్ ఇస్ కాల్డ్ ఆ జీన్స్ అంటాం సైన్స్ లో జ్యోతిషంలో భావాలు అంటాం జూనియర్ ఎన్టీఆర్ భరత్ గారు అంటే ఎన్టీఆర్ రక్తం వచ్చిన చోట ప్రతి చోట జూనియర్ ఎన్టీఆర్ కూడా వీళ్ళు అవడానికి ఉన్నాయి కాబట్టి ఈయన ఏంటంటే తెలుగుదేశంలో ఈయనకి ఛాన్స్ ఎవరు ఎందుకంటే లోకేష్ ఉన్నాడు కదా స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడ కాబట్టి అటువంటి అప్పుడు ఆయనే నిరాశపడ్డు మాలో ఆయన ఆయన సొంత క్రేజ్ ఉంటుంది ఎన్టీఆర్ మనవడనే క్రేజ్ ఉంటుంది వేరే పార్టీ పెట్టుకుంటారు పార్టీ పెట్టుకుని ఆయన క్యాలబరీ ఆయన ప్రూవ్ చేసుకుని ఆయన కూడా సీఎం అవ్వచ్చు ఎవరికి ఎవరైనా అవ్వచ్చు చరిష్మా ఉండాలా ఆ లెగసీ మెయింటైన్ చేయాలా ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు ప్రజారాజ్యం మూసేశారు అన్నారు పవన్ కళ్యాణ్ దూసుకొని వచ్చాడు గెలిచాడు అయ్యాడు అదే అనమాట అనేది ఆయన మినిస్టర్ గా చేశాడు చిరంజీవి అదే లెజసీ అదే బ్లడ్ లో ఈయన కూడా వచ్చింది దీని భామము అంటారు జ్యోతిష్యో దిస్ ఇస్ కాల్డ్ అస్ జీన్స్ ఏమంటే జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఆయన ఆయన సొంత ప్రతిభతో వీళ్ళు ఎలా రాణిస్తారు మరి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా కేటీఆర్ గారు రాజేష్ రావు గారిని రాణించారా ఎవరు కేసీఆర్ గారు వాళ్ళ కొడుకున్నాడు కదా కూతురు ఉంది కదా అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకునే రాణిస్తాడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు రాణిస్తాడు తప్పని మనం కూడా అనకూడదు ఆయన సొంత క్యాలిబరీ ఆయన ఆయన అలాగనే నువ్వు పార్టీ పెట్టుకోవద్దు అని ఆపరు కదా ఆపర్ లేరు ఎవరు కాబట్టి ఆయన పెట్టుకుంటాడు ఫ్యూచర్లో ఆయన అవుతాడు కూడా అంటే పార్టీ పెట్టే అవకాశం కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పెడతాడమ్మా ఆయన ఏం చదువుకోలేదా జూనియర్ ఎన్టీఆర్ గానీ తెలివి లేదా సొంత పార్టీ సరే సొంత పార్టీ లింక్డ్ టు టైడీపీ ఇప్పుడు జగన్ పెట్టుకోలేదా లింక్డ్ టు కాంగ్రెస్ అని రాజీవ్ గాంధీ అదే ఇప్పుడు కాంగ్రెస్ పెట్టాడు వైఎస్ఆర్ పార్టీ పెట్టాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు ఈయన కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏదో పెట్టుకుంటాడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అని ఏదో పెట్టుకుంటాడు అప్పుడు చూద్దాం మనం కూడా రైట్ హాయ్ హలో వెల్కమ్ టు కేప్ టీవీ నేను మీ సరిత ఈ రోజు నాతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లుపుడి సత్యనారాయణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సరిత రైట్ సో కూటమి అయితే ఏర్పడింది ఏపీలో సో మరి ముందు ముందు మరి వారి పాలన ఎలా ఉండబోతుంది ఎలా చూడగలుగుతాం ప్రజలు ఎలా ఉండబోతున్నారు ఏపీ ప్రజలు అత్యద్భుతంగా ఉంటుంది ఎందుకనంటే ప్రజల కోరిక మేరకు భారీ మెజార్టీతో టోటల్ స్వీప్ చేసి ఇంచుమించుగా అసలు మీరు ఊహించారా అసలు ఈ మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఇది మీరు రాగానే అడుగుదాం అనుకున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేశారు ఈ మెజారిటీని మీరు అంటే ప్రజల నిర్ణయమే ఫైనల్ నిర్ణయం నేను ఎలక్షన్కి టూ మంత్స్ బ్యాక్ తాళపూడి వెళ్ళాను మాది రాజమండ్రి కాబట్టి ఆ పక్కన మన తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళాం ఓ కి అక్కడ ఎవరు చూసినా టీడీపీ వచ్చేస్తుంది టీడీపీ వచ్చేస్తుంది అని చెప్తున్నారు తర్వాత మొత్తం తర్వాత వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు విజయవాడలో ప్రతి ఒక్కళ్ళు ఇంచుమించు సో అప్పుడు అనుకున్నాను నేను కేసీఆర్ కూడా అలాగే చెప్పారు అప్పుడు కాంగ్రెస్ వచ్చేస్తుంది కాంగ్రెస్ వచ్చేస్తుంది నేను నమ్మల కానీ సిటీలో మాత్రం కేసీఆర్ వచ్చి విలేజెస్ కాంగ్రెస్ వచ్చింది అదే విధంగా ఇక్కడ వచ్చేస్తుందని తెలుసు నాకు కానీ ప్రజా ఎందుకంటే ఫైనల్ ప్రజలే ప్రజా నిర్ణయమే జరుగుతుంది ఆ విధంగానే వచ్చింది కాబట్టి మనము ప్రతి ఒక్కళ్ళు ఊహించింది అది కాకపోతే జగన్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం నాకు పోలేదు ఎందుకనంటే ఈ ఒక చక్కగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ అయిన మెయిన్ గా ఒక మొండివాడు సోనియా గాంధీ నే పద్దెనిమిది నెలలు లెఫ్ట్ హ్యాండ్ తో అవుట్ చేసిన వ్యక్తి వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు ఆ స్ట్రాటజీ ప్రకారం ఆయన ఏమనుకున్నారంటే ఈ పేదవాళ్ళందరికి మహిళలకి పాపం ముసలి వాళ్ళకి వాళ్ళకి మూడేసి వేలు చక్కడ ఉంటుందని ఆటో వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ఆయన ఒక ప్రతి సీఎం ఒక స్ట్రాటజీ దాని ప్రకారం ఆయన పెట్టుకున్నారు అది ప్రజలకి ఎక్కలేదు ఎందుకంటే ప్రజలు ఇప్పుడు మనం ఉపన్యాసం చెప్తున్నాం అందరు అన్ని సెక్స్ ఆఫ్ పీపుల్ కి నచ్చాలంటారు కొంతమందికి నచ్చు కొంతమంది తిట్టుకోవచ్చు ఆ విధంగా అక్కడ ఫెయిల్ అయ్యారు ఆయన ఎందుకంటే ప్రజలే దేవుళ్ళు ప్రజలే ఫైనల్ ఓకే మనం ఏం చెప్తున్నాము అక్కడ జగనా లేకపోతే పవన్ కళ్యాణ లేకపోతే చంద్రబాబు నాయుడు గారా కాదు సిస్టమ్ని గౌరవించండి వీళ్ళ ఇప్పుడు జగన్ గారు మారేడు సీఎం పోస్ట్ ఖాళీ అయిపోయిందా ఇంకోళ్ళు ఎక్కారుగా వీళ్ళు రేపు చంద్రబాబు నాయుడు గారు దిగిపోవచ్చు ఇంకోళ్ళు ఎక్కుతారుగా అలాగే గవర్నమెంట్ కలెక్టర్స్ గవర్నమెంట్ ఐపీఎస్ వీళ్ళంతా రిటైర్ అయిపోయినా ఆ సిస్టమ్ అనేటటువంటిది ప్రభుత్వ విధానం అనేది కొనసాగుతూ ఉంటుంది ఆ విధానమే పాలన అంటే ఆ విధానాన్ని మనం రక్షించుకోవాలా పరిరక్షించుకోవాలా గౌరవించాలా దిస్ ఇస్ డెమోక్రసీ అందువల్ల ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రజలు కోరుకున్న కూటమిని తెచ్చుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం కంటే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ప్రజలు ఓటేశారని ఒక వర్గం చెప్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యంగా అమరావతిని ఒక క్యాపిటల్ని డిసైడ్ చేసి పడేసి పోలవరం ప్రాజెక్ట్ని రోడ్లని ఇవన్నీ వేస్తారు అని చెప్పేసి మేము వేసామండి ఆంధ్రదేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తారని అని నమ్ముతున్నారు మనం కూడా నమ్ముదాం అయితే జగన్ గారు కూడా నమ్ముతారు తప్పే ఉంది అందులో అయితే ఏంటంటే అది ఎంత డెవలప్మెంట్ చేస్తారన్నది ఇప్పుడు మన దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు నాలుగైదు పోర్ట్ఫోలియోస్ ఇచ్చారని ఇందాక ఎవరు అంటున్నారు ఒక మినిస్టర్ పోర్ట్ఫోలియో ఎక్కువ ఎవరికైనా ఎందుకనంటే ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేది చాలా కష్టం సీఎం గారు కూడా తీసుకోకూడదు నాలుగైదు పోర్ట్ఫోలియోస్ ఇవ్వకూడదు అసలు ఫస్ట్ మనిషి మీద కష్టం పవన్ కళ్యాణ్ అని ప్రకటించింది మనమే డిప్యూటీ సీఎం హావ్ గివెన్ థాట్ అండ్ హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వచ్చేమో అన్నాం అఫ్ కోర్స్ హోమ్ మినిస్టర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకో కి ఇక ఇప్పుడు ఒక ఒక ఇప్పుడు ఒక స్పెషాలిటీ ఉంటుందమ్మా మెకానికల్ ఇంజనీరింగ్ నేనే చేస్తాను ఎలక్ట్రానిక్స్ నేనే చూస్తాను కెమిస్ట్రీ నేనే చూస్తానంటే కుదరదు కదా ఇది పొలిటీషియన్స్ కాబట్టి పాలన వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు ఐదు పోర్ట్ఫోలియోస్ నాలుగు పోర్ట్ఫోలియోస్ ఆయన ఏమనుకుంటాడు అని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటాడు అని ఇలా వాళ్ళు వాళ్ళు అది సమర్థవంతంగా చేసుకున్నప్పుడు ఓకే బట్ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అని చెప్తున్నాం అంటే ఎప్పుడు కూడా అన్నిట్ల మీద పెట్టిన వాళ్ళకి అది కూడా మెటీరియల్ ఏం అంటుకోదు ఈ స్టోన్ తారు వేసేటటువంటి దానికి ఏమంటుకోదు లాస్ట్ కాబట్టి రోడ్డు వేసే రోలర్కి ఒక్క మట్టి కూడా అంటుకోదు అనమాట దాన్ని రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అంటారు సో గా మనం చెప్పడంలో మనది ఎప్పుడు కూడా మన ఛానల్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా పాలన అనేటటువంటిది బ్రహ్మాండంగా చేస్తారు అయితే త్రికూటమి కాబట్టి వీళ్ళల్లో వీళ్ళకి స్పర్ధలు వస్తాయేమో ఆరు నెలల్లో పడిపోతుందేమో లేకపోతే రెండు సంవత్సరాల్లో పడిపోతుందేమో ఇలా ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి అవి ఏముండవు అధికారాన్ని వాళ్ళ యోగాలను బట్టి వాళ్ళ అదృష్టాలను బట్టి వాళ్ళు అనుభవించడానికి దేవుడు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చాడు అందువలన వాళ్ళు చక్కగా పాలన మంచిగా సభ్యంగా సాగుతుంది